త్వరపడు నాయన, చీకటి పడక ముందే మనం గమ్యం చేరుకోవాలి. త్వరపడు. చిత్తం గురుదేవ. గురుదేవ ముళ్ళకొచ్చుకున్నట్లున్నది, అరవలేదు నాయన. గురుదేవ, నన్ను సకల విద్యాపారంగతుణ్ణి చేశారు. మీరు నన్ను ఈ విధంగానైనా కొంత తీర్చుకునే అవకాశం కలిగించారు. అబ్బా, నొప్పిగా ఉందా గురుదేవ? పర్వాలేదు నాయన, బయలుదేరుదామా. గురుదేవ, ముళ్ళు విరిగినట్లున్నది, అడుగు పడనివ్వడం లేదు. ఈ పూటకి ఇక్కడే విశ్రమిద్దామా? ఇక్కడ మృగ సంచారం ఎక్కువ నాయన, ఈ పక్కనే ఒక కొండగుహ ఉండాలి. ఈ రాత్రికి అక్కడ విశ్రమిద్దాం. గురుదేవ, ఈ గుహ ఇంత భయంకరంగా ఉంది. శుద్ధ దేవతా నిలయాలు ఇంకెలా ఉంటాయి నాయన? ఈ రాత్రికి మనకి ఇదే విశ్రాంతి స్థలం. ఈ దేవత ఎవరు గురుదేవ? ఈమె కపాల కామిని అనబడే శుద్ధ దేవతాము. నరబలితో ఆమెను ప్రసన్నం చేసుకుంటారు. కొడుకు తండ్రిని బలివ్వడము, భార్య భర్తను బలివ్వడము, శిష్యుడు గురువును బలివ్వడము లాంటి క్షుద్రకార్యాలకు కామిని సంతృప్తి చెంది అద్వితీయ శక్తుల్ని ప్రసాదిస్తుంది. పొద్దుపోయి శక్తి స్వరూపునికి నమస్కరించి విశ్రమిద్దాం. క్షుద్రశక్తిని తెలిసి కూడా నమస్కరించడం. రాయిలోనైనా రప్పలోనైనా ఈశ్వరుని చూడగల మహత్తర తత్వం అయినా మనకు. ఆ కాశీ విశాలాక్షి అయినా, ఈ కపాల కామిని అయినా, అన్నిట ఆ జగన్మాతనే దర్శిస్తాను. నమో జగన్మాత, నమో నమ, నమో జగన్మాత. కొడుకు తండ్రిని బలివ్వడము, శిష్యుడు గురువును బలివడము లాంటి క్షుద్రకార్యాలకు కామిని సంతృప్తి చెంది అద్వితీయ శక్తులను అద్వితీయ శక్తులను తల్లి కపాల కామిని సాక్షాత్కరించు, తల్లి సాక్షాత్కరించు. ఎంతటి పాపానికి ఒడిగట్టావు నాయన. ఆ మాటలు నీలో ఆశలను రేకెత్తించి తొందరపాటు పని చేయించాయి. నేను నీ తప్పును క్షమించగలను. నీ దగ్గరున్న జోలిలో సంజీవని ఉంటుంది. ఆ ముండాన్ని ఈ తలను జత చేసి సంజీవిని స్పర్శ చెయ్యి. ఇంతకాలం ఈ సంజీవిని నాకు అందనివ్వలేదు, నువ్వు బలి కావలసింది. క్షుద్రోపాసనలో అందరినీ మించావు. నీ గురుకంఠ రక్తంతో నా పాదాభిషేకం చేశావు. ఏమి నీ మనోభీష్టము? తల్లి కపాల కామిని సర్వశాక్తేయ శక్తుల్ని ప్రసాదించు తల్లి. కాపాలికల మీద నాకు ఆధిపత్యాన్ని ప్రసాదించు తల్లి, ప్రసాదించు. అభీష్ట సిద్ధిరస్తు. జై కపాల కామిని. ఆదిశేష వంశోద్భవ హరివీర భయంకర సర్వ నాగలోక రక్షా దక్త వాసుకి సార్వభౌమ జయోస్తు విజయోస్తు దిగ్విజయోస్తు. ఆసీనులు కండు. చేతకి నాగప్రభువులకు ప్రణామాలు. ఈరోజు భద్రికావనవాసి నిత్యానంద మహాముని సర్పగండం వలన మరణించవలసి ఉంది. భక్షణమే బయలుదేరి మరో జాములోపు అతన్ని కాటువేయాలి. ప్రభు, ఎవరికి ఎప్పుడూ ఏ అపకారం తలపెట్టని ఆ ముని పుంగవుని కాటువేసి అతని మరణానికి కారకుణ్ణి కమ్మంటారా? పాపపుణ్యాలతో మనకు పని లేదు, మన బాధ్యత మనం నిర్వర్తించవలసింది. తరతరాలుగా మీ కుటుంబమే సర్పగండంతో మరణించవలసిన వారిని కాటువేయడం సంప్రదాయంగా కొనసాగుతోంది. సంశయించక కాలాతీతం కాకముందే బయలుదేరు. ఆజ్ఞ ప్రభు. నారాయణుని పాన్పువై సర్వనాగలోకానికి వన్నీ తెచ్చిన మహానుభావ, నరలోకానికి వెళుతున్న నా భర్త ఏ ఆపదా లేకుండా తిరిగి వచ్చేలా దీవించు తండ్రి. ఎక్కడికి నన్న ప్రయాణం? ప్రయాణమైన వారిని అలా అడగడం అపశకునం అమ్మా. భూలోకానికి వెళుతున్నానమ్మా. నేను నీతో వస్తానన్నా? వద్దమ్మా, మనం ఆ నరుల కంట పడకూడదు. నాగులకు కోరల్లోనే విషం ఉంటుంది.
కానీ నరులకు నిలువెల్లా విషయమేనమ్మా. భూలోక అందాలు జగత్ప్రసిద్ధం. తక్షకి కుమార్తె భూలోకం చూసొచ్చానని పెద్ద మిడిసిపడిపోతోంది. ఆ అందాలు వర్ణించడానికి ఆదిశేషునికి నోళ్లు చాలవట. తప్పక అందాలు చూసే తీరాలి. కాదనుకు నాన్నా. నరలోకం నాగులపాలిట, యమలోకమమ్మా వద్దు. నాన్నగారు ఉంటారు కదమ్మా, కాదనుకమ్మా. సరే రాణిదేవి, నాన్నగారిని ఎంత పెట్టుకునే ఉండమ్మా. అలాగేనమ్మా. నువ్విక్కడే ఉండమ్మా, నేను ఇప్పుడే వస్తాను. దివ్య తేజస్సు నుండి నా శాంతమూర్తిన మీరు కాటు వేయబోయేది వద్దు నాన్న. ఇది మహాపాపం. విధి నిర్వహణ ఎప్పుడూ కష్టమేనమ్మా. విధాత సర్పగండం వలన ఆ మహానుభావుడు మృత్యు వ్రాశాడు. మనం అమలు పరుస్తున్నాం. అంటే మనం కేవలం నిమిత్త మాత్రులమే. ఓం నమః శివాయ. 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 స్వామి నమః శివాయ. స్వామి, ఇంతటి తపస్సంపన్నులు మిమ్మల్ని పోగాడేవా? ఇది దైవ నిర్ణయం. ఎవరూ విచారించకండి, విచారించకండి. బాధపడకమ్మా, పద. భూలోకంలో ఇలాంటి అందగత్తె ఎక్కడా చూడలేదు. నాన్న, ఎవరా వింతాకారం? విచిత్రంగా ఉంది కదా, చూడు. వాడొక క్షుద్రమాంత్రికుడు, నరుల కంటే అపాయకరమైన నరహంతకుడు. వాడి కంట పడకూడదు, త్వరగా పదమ్మా. ఇది నరకన్య కాదురా, నాజూకైన నాగకన్య. నాగకన్య పొందు బలే పద జైకపాల కామిని. నాగస్వరంతో మనల్ని పరవశింపచేసి ఆకర్షిస్తున్నాడమ్మా. నిస్సహాయలు, వాణి వద్దకు వెళ్ళక తప్పదు.
కామిని జై కపాల కామిని మసికానే నీ కసి చూపులకు నాగకన్యలు నాట్యంలో అందివేసిన చేతులని విన్నాం పించం విప్పిన వన మయూరిలా ఆడి మమ్ము సంతోష పెట్టవే దుర్మార్గుడా నా తండ్రి సంతో పుట్టెడు దుఃఖంలో ఉన్న నన్ను ఆడి పాడమనడానికి నీకు మనసులా ఒప్పింది మనసా మనగడు ఉండదే అది ఉన్న మనిషికి అందుకే పాతి పెట్టేనే దాన్ని పాతాళంలో మనసును మసి చేసి మన్మథ పూజకు తయారు కావే కామంతుడా బలిమిన ఆడదాన్ని బంధించి తెచ్చిన ఎంతటి బలవంతుడైనా నాశనమైపోయాడు నీకు అదే గతి పట్టక ముందే నన్ను వదిలిపెట్టు చేజిక్కిన పడుచుని విడిచిపెట్టడమా దుర్మార్గుడా నీ పాపిష్టి హస్తం నా మీద పడనివ్వకు ఓహో ఆడు ఆడను వాడు పాడను అలాగా జై కపాల కామిని అందించవే అమరసుఖాలు అందుకోవే సురభోగాలు ఆగు భైరవ ఆగు శుభదేవత నువ్వు నోర్మై భైరవ నువ్వేమన్నా నీ మేలు కోరే శుభదేవతను వ్రతదీక్ష మర్చిపోయి కామానికి లోబడ్డావా
నీ కామితం నెరవేరదు. అక్క శుభదేవత, ఎందుకు నీకు ఆ వృధా ప్రయాస? నీ నీతులు చెవిటివాని ముందు శంఖనాదమే. ఆ దుర్మార్గుని నాశనమైపోని, సర్వనాశనమైపోని. అవును, నేను నీకు పలికేది అమంగళమే. మా అక్క చెల్లెళ్ళిద్దరినీ బంధించి తెచ్చిన నీకు అశుభాన్నే కోరతాను. ఆగ్రహపడకు భైరవ, ఆవేశంలో వివేకాన్ని విడనాడకు. తొందరపడ్డావా? ఇన్నేళ్ల దీక్ష వృధా అయిపోతుంది. తప్పించుకున్నావే ఇప్పటికీ. నా వ్రత దీక్ష పూర్తయ్యేంత వరకు నా శయనాగారంలో పడండు. జై కపాల కామిని. దీక్షను మరిచాను, మన్నించు తల్లి. జై కపాల కామిని. సర్వశక్తి ప్రదాయని ప్రసన్న, కాపాడిక రక్షకి ప్రసన్న, సర్వశత్రు నాశిని ప్రసన్న, కపాల కామిని ప్రసన్న. భూత ప్రేత పిశాచ శాకిని ఠాకిని గణాలు, నీ అజ్ఞలేనిది అడుగైనా కదపలేవి. అంతటి శక్తివంతురాలవు. నా కోరికను తీర్చవా తల్లి. ఏమిటా ఉదాసీనత? నా భక్తి పైన నీకు సంశయమా తల్లి? ఏమి కావాలనో కోరుకు. యక్షుల కపాలాలు కావాలా? గంధర్వుల గళాలు కావాలా? నరుల నాలుకలు కావాలా? నీ దయకు నూతన ఈ దేహాన్ని నీకే అర్పణ చేస్తా. గ్రహించు తల్లి, గ్రహించు. జై కపాల కామిని. కపాల కామిని రక్ష, రక్ష. మానవ, ఏమి నీ మనోభీష్టము? సర్వశక్తులు ఇచ్చు మృత్యువుని నా ముంగిట బందీ చేశారు. దయతో అనిమాది అష్టసిద్ధులు ప్రసాదించు తల్లి. 14 లోకాలు నా పాదాకాంతం కావాలి. మానవ, అసాధ్యమైన కోరిక కోరుతున్నావు. నీ కోరిక నెరవేరాలంటే సుక్షత్రియ వీరుని వివాహమాడిన సత్కుల సంజాతను నాకు కన్నెగానే బలి ఇవ్వాలి. అదెంత పని తల్లి? క్షత్రియుని వివాహమాడిన సత్కుల సంజాత అంతేగా? తొందరపడకు మానవ. బలి ఇవ్వాల్సిన యువతి వివాహం అయి కూడా కన్యగానే ఉండాలి. ఆమె మనస్ఫూర్తిగా నాకు నమస్కరిస్తుండగా బలి జరగాలి. నీ కోరిక తప్పక నెరవేర్చగా. అనుగ్రహించు తల్లి, అనుగ్రహించు. మానవ, కార్యసూర్యుడివి కమ్ము. దివ్య చక్షు, అమ్మ కోరిన అర్హతలున్న కన్యను చూపించు. కళ్యాణం మేం జరిపిస్తాం. జై కపాల కామిని. భువనేశ్వరీ మాత నవ పారిజాత సిగను నీ సీమంత సింధూర రేఖ సౌభాగ్యములు మాకు సమకూర్చుగాక నిద్దంపు కళలీను నీనొసటి బొట్టు పడతుల కందించు పసుపు కుంకుమలు దేవి భువనేశ్వరి దివ్యంపవం మా. దివ్య చక్షు, ఎవరే అందాల చిన్నది, ఎవరే ఆ దేవి భక్తురాలు? అవంతి నగరం, భువనేశ్వరి దేవి ఆలయ పూజారి విష్ణు శర్మ కుమార్తె, కుంతల అవివాహిత. కుంతల వివాహం జరిపిస్తాం. కన్యాత్వం చెడకుండా అమ్మకు అర్పణ చేస్తాం. జై కపాల అమ్మా. మాంత్రికుని ముందు నిర్భయంగా నువ్వు అతని నాశనాన్ని కోరడం చూశాను. నువ్వే నాకు ఈ మాయా వలయం నుంచి బయటపడే మార్గం చూపించాలి. భయపడు, నేను ఆ మాంత్రికుడికే అశుభ దేవత. ఆ దుర్మార్గుడి మీదనే నా పగ. భూలోక విహారానికి వచ్చిన నన్ను మా అక్క శుభదేవతను తెచ్చి ఈ శిలల్లో బంధించాను. మా అక్క అతను చేసిన అపకారాన్ని మర్చిపోయి స్వభావ సిద్ధంగా అతని శుభాన్నే కోరదు. కానీ ఆ మాయావి నాశనం అయ్యే వరకు నా మనసుకు మాత్రం శాంతి లేదు. అమ్మా,
నాకు ఇక్కడి నుంచి బయటపడే మార్గం తెలియజేస్తే నా ప్రాణాలు బలిపెట్టైనా సరే మీకు విముక్తి కలిగేలా చూస్తాను. మాంత్రికుని అనుమతి లేనితే ఈ గుహలోంచి ఎవరూ తప్పించుకోలేరు. నీకేదైనా సాయపడగలిగితే మాంత్రికుని భార్య సాయపడాలి. మాంత్రికుని భార్య? అవునమ్మా, కట్టుకున్న భార్యనే చీకటి కొట్టులో బందీ చేశాడు ఆ దుష్టుడు. ఆకలితో అలమటిస్తూ ఆ నిర్భాకిరాలు సైనాగారానికి ఉత్తరంగా ఉన్న చీకటి గుహలో ఉంది. ఆమె పరమ సాక్షిమణి, ఆమెను కలుసుకో. ఆమె నీకు ఏదైనా సాయం చేయగలదు. కృతజ్ఞురాళ్ళమ్మా, మీ మేలన్నిటికీ మరవలేను. అన్నం పెట్టా అన్నపూర్ణ తల్లివి కాదు కదా? కాదమ్మా, మీ భర్త చేత చెరపట్టబడిన నాగకన్యను. చెరపట్టారా నిన్న? ఆయన అంతటి వాడేలేమ్మా. ఉండమ్మా. ఇదిగో ఈ మాయాదుప్పుడు నా భర్త నాకిచ్చారు. ఈ చిత్రహింసలు పడటం నాకు ఇష్టం లేకపోతే ఏ క్షణాన్నైనా ఇది వంటి నిండా కప్పుకొని ఈ గుహ నుంచి బయటపడడానికి నాకు అనుమతినిచ్చారు. ఓ స్త్రీని నాశనం చేసిన పాపాల నుంచైనా నా భర్తని రక్షించుకున్న దాన్ని అవుతాను. తీసుకోమ్మా, ఇది తీసుకుని ఇక్కడి నుంచి బయటపడమ్మా. వద్దమ్మా, మీ రాష్ట్ర కష్టాలు పడుతూ ఇక్కడ బాధపడుతుంటే ఈ దుప్పటితో నన్ను బయటపడమంటారా? ఏ తల్లి కన్న బిడ్డవో, ఆ తల్లి నీకోసం ఎంత విలపిస్తుందో. వెళ్ళి వెంటనే ఆమెను కలుసుకోమ్మా, కలుసుకో. అమృతమూర్తివి తల్లి. జయ కపాల కామిని. ప్రవేశం చేయండి.
శుభమత. అవును, మా యువరాజు విజయుడు మంత్రి కుమారుడు విక్రముడు కనిపించరని చెప్పమా. ఎక్కడికెళ్ళారయ్యా? అరిగో కోళ్ళ కొట్టుకుంటున్నారు. కోళ్ళ యువరాజా, ఎంత ఘోరము జరిగినది, కోడిగా మారిపోయావా యువరాజా. అంతఃపురంలో షడ్రశోపేతమైన భోజనం చేయాల్సిన నువ్వు మట్టిగడ్డలు వడ్ల గింజలు చివరికి పురుగుల్ని తింటావా యువరాజా. నీకు వివాహం జరిపించడానికి ఒక చక్కని రాకుమారిని వెతకాలనుకున్నాను. ఇప్పుడు నేను కోడి పెట్టని వెతకనా యువరాజా. నిన్ను నిద్ర లేపటానికి దేశంలోని సమస్త ప్రజలు నీకు మేలుకొలు పాడతారు. అటువంటిది నీవే తెల్లవారుజామున లేచి కుక్కురోకో అని అందరినీ నిద్ర లేపుతావా యువరాజా. మంత్రి కుమారా, నీవును కోడిగా మారిపోయితివా, ఎంత ఘోరము జరిగినది. నీ భార్య కోడి గుడ్లు పెట్టి ఆ గుడ్లను 21 రోజులు పొదుగుతూ ఉంటే ఆ దృశ్యం నేను చూడలేను మంత్రి కుమారా, నేను చూడలేను. గురుదేవా, ఏమిటి అన్యాయం, ఏమిటి ఘోరం? సమస్త శాస్త్రాలు విద్యలు నేర్పుతారని వాళ్ళని మీ దగ్గరికి పంపిస్తే మీరు నిర్దాక్షిణ్యంగా కోడి పుంజులుగా మార్చేస్తారా? ఇప్పుడు నేను ఈ 2 పుంజుల్ని పట్టుకెళ్ళి మహారాజా మహామంత్రి వీళ్ళే మీ సుపుత్రులు అని చెప్తే వాళ్ళ గుండెలు బద్దలైపోతాయే, పైగా ఆ కోపంతో నాతలు నరికేస్తారు. గురుదేవా, నన్ను కూడా కోడి పుంజుగా మార్చేయండి, ఇక్కడే పురుగులు తింటూ పడుంటాను అంతే. సకారా, కలవరపడకు. నాయనా విజయ విక్రమ, యువరాజా విజయో. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఆ దుర్మార్గుడు అంత చూడ్డానికి తగిన వీరులు వీళ్ళే. గురుదేవ, మాకు సెలవు ఇప్పించండి. శుభమస్. ఆగండి నాయన, ఈ గురుకులంలోంచి విశాల ప్రపంచంలో ప్రవేశించబోతున్నారు. మహావీరులకు దీక్ష పట్టుదలే విద్యలకు వన్యతిస్తుందని మరవకండి. ఏ విద్యలో రాని క్రిమికీటకాలు సైతం తమ కార్యాన్ని సాధించుకోవడానికి కేవలం పట్టుదలే కారణం. అదిగో వాటి చూడండి.
చూశారా నాయన, పట్టుదల ఎంతటి కష్టతరమైన కార్యం సాధిస్తుందో. మనం నేర్చుకోగలిగితే ప్రపంచమే ఒక పాఠశాల. క్షేమంగా వెళ్ళిరండి, మహారాజులకు మా ఆశీస్సులు తెలియజేయండి. చిత్తం గురుదేవ. మోసం లేదు, మాయ ఉంది, యంత్రం లేదు, మంత్రం ఉంది. అమ్మల్లారా, అక్కల్లారా, అన్నలారా, అన్నయ్యల్లారా, దారిడి చేస్తాం, గమ్మత్తు చేసి చూపిస్తాం. నాతిని కోతిని చేస్తాం, కోతిని నతిని చేస్తాం. చేతల్లో గారడీ ఎందుకురా, చేతల్లో గారడీ చేసి చూపిద్దాం. విందు చేద్దాం, వీళ్ళందరికీ కనువిందు చేద్దాం. అయితే అందరికీ ముందు విందు చేయండి గురు. విందా? కోరుకోండిరా, ఏం కావాలో కోరుకోండిరా. అందరికీ పసందైన పళ్ళు కురిపించు గురుదేవా. పళ్ళ జనక్ జనక్ చమక్ చమక్. ఇంతకు ముందు మీరు కోరింది మేము చేశాం, ఇప్పుడు మేము చేసేది మీరు చూడండిరా. జనక్ జనక్ చమక్ చమక్. అర్థమేనా గురు? నాకేమీ అర్థం అవ్వట్లేదు గురు. లేదురా గుజ్జు మీ బుర్రలో, చూడండిరా దంతమాష. ఏం కావాలన్నా చూపిస్తుందిరా, ఏం కోరుకున్నా కనిపిస్తుందిరా. అయితే మీ అర్థంలో అందరికంటే అందమైన అమ్మాయిని చూపించను గురు. అద్భుతమైన సౌందర్యవతిని చూపిస్తాం, చూడండిరా. జనక్ జనక్ చమక్ చమక్. అందమైన అమ్మాయిని చూపించగలరు మీ అర్థం? అందమైన అబ్బాయిని చూపడం చూద్దాం. అందరికంటే అందమైన అబ్బాయిని చూపించు. జనక్ జనక్ చమక్ చమక్. దాన్ని అతివను చేసి ఆడిస్తాం చూడరా. జనక్ జనక్ చమక్ చమక్. చూ అడవే అందాల బాల, చూపవే నీ నాట్య లీల. గారడి కట్టండిరా మూటలు. అలాగే నీ దేవుడు గానే, నీ గారడి చాలా బాగుందయ్యా. నేతి గారెలు తిన్నంత రుచిగా ఉంది. ఏం పర్వాలేదు, పైకెడతావు పైకెడతావు. ఎంత బాగా చేసావా నువ్వు గారడి, నాకు నేర్పరాదు. నా చెయ్యి. చెయ్యి కదలాలంటే కులసీమ నామాలు చెప్పి శరణు కోరరా? అవంతిపురవాసుణ్ణి
యువరాజు విజయసింహుడి చెలికాణ్ణి శకారుణ్ణి శరణు. రాజపుత్రుడా? ఫలిరా ఫలి, ఝనక్ ఝనక్, చమక్ చమక్. అమ్మయ్యా, నా చెయ్యి వచ్చేసింది, నా చెయ్యి వచ్చేసింది. చెమక చెనక 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 తూని అమ్మ. ఏమిటి మిత్రం ఆలోచన? ఇప్పటికే ఆలస్యమైంది, పద పద. ఈ ఊరు ఈ దేవాలయం చాలా చక్కగా ఉన్నాయి, ఇక్కడే కొన్ని దినాలు ఉంటే బాగుంటుంది అనుకుంటా. చక్కగా ఉన్నది ఈ ఊరు దేవాలయమేనా లేక దేవా? అవునవును, దేవి దర్శనం కూడా చేసుకోవాలి. ఏ దేవి దర్శనం? విక్రమ, ఈ ఊళ్ళో తగిన బసుందేమో విచారించు. ఇదిగో, ఇలా ఎక్కడ పడితే అక్కడ మజిలీలు చేయకూడదని సకల శాస్త్రాలే కాదు నా పిలక శాస్త్రం కూడా చెప్తోంది. నన్ను పిల్లి పిల్లల్ని తిప్పినట్టు ఏడూళ్ళు తిప్పక రాజధానికి బయలుదేరవయ్యా రాకుమారా. చెకారా, రెండు రాత్రులు ఇక్కడ మజిలీ చేసి పెడదాం. యువరాజా, తమర్నే మహాశయ, తొందరగా దీపం ఆరిపోయా, నిద్ర పట్టి తావట్లేదు నాకు. ఇంకా లాభం లేదు, ప్రేమ మైకంలో పడిపోయారు యువరాజు గారు. నవమధురం మదన కిశోర హృదయ విహార
నవమధురం మిత్రమా మిత్రమా, నీకు గజ్జల శబ్దం అపరూపమైన గానం వినిపించా? నాకేమీ వినిపించలేదు. మనోహరమైన ఆమె లావణ్యము ఎంతటి వజ్ర హృదయుణ్ణైనా చెలింపచేయగలిగిన ఆమె చిరునవ్వు మాత్రమే కనిపించాయి. ఈమె చిరునవ్వు మాటేమో గాని ఆమె నాట్యం, పద విన్యాసం అద్భుతం. ఇప్పటిదాకా ఒకళ్ళే అనుకున్నాను ఇద్దరునా. నా పిలక శాస్త్రం ప్రకారం ఈ రసపిచ్చగాళ్ళ లోకమే వేరు. వాళ్ళని నిద్రపోరు, ఇవతల వాళ్ళనే పోనివ్వరు. మిత్రమా, ఇప్పటికే పొద్దుపోయింది. నీ దేవీ పూజ ఈ పూటకు చాలించి విశ్రమించు. ఎవరది అని నాకు నిద్రాభంగం కలిగించుతున్నది? స్థూలబాల, నీకు దన్నం పెడతాను. స్థూలబాల, నన్ను వదిలిపెట్టు. అబ్బా, నిన్ను నేను వదిలిపెడతానేంటి? చూడు, నీకోసం ఎంత గొప్ప వచ్చాను. వదల నా కోసం ఆ స్థూల బాలను ఎందుకు పుట్టించావయ్యా బ్రహ్మదేవుడా? నన్ను పీల్చి పిప్పి చేసేసింది. ఏనుగు తోమ కుస్తీ పడితే ఏమవుతుందో నా పరిస్థితి అదే అయింది. ఒరే భూలోకం, ఆ పిలకలో పువ్వుగాడేమిటి అంత నీరసంగా పెడుతున్నాడు? అవును, ఆ ఒంటి నిండా గాట్లేమిటి, ఆ రక్కులేమిటి పాప. కొంత హాయి రే సగమ మధుర నీ హాయి కుంతలా. ఆలయంలో అమ్మవారి అర్చనకు వేళయింది, దండలు తయారయ్యాయా? పూర్తయ్యాయినా. మందాకిని త్వరగా. వచ్చే వచ్చే. ఇదే నాన్న. Thank you.
సోది సబ్దా నబ్బి సోది సోది సబ్దా నబ్బి సోది ఆది సబ్దా అంతు సబ్దా ఆది సబ్దా అంతు సబ్దా అయ్యింది సబ్దా ఆహా అయ్యింది సబ్దా అయ్యేది సబ్దా సోది సబ్దా నబ్బి సోది సోదే రాజధాని చేరిన తక్షణం మన ప్రేమ విషయాన్ని మా తల్లిదండ్రులకు తెలియజేస్తాను. నిన్ను నా అర్థాంగిగా చేసుకుంటాను. ఈలోగా మీ తండ్రి గారిని కూడా ఒప్పించు. మిత్రమా, నీ ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను. సరేలే, ఈమె కుంతల విష్ణుశర్మ గారి కుమార్తె. నీకెలా తెలుసు? మిత్రుడిగా కాకపోయినా నిన్ను కంటికి రెప్పలా కాపాడవలసిన బాధ్యతతోనైనా ఆ పాటి వివరాలు తెలుసుకోకుండా ఉంటానా? కుంతల, ఇతను నా ప్రాణమిత్రుడు విక్రముడు. ముందు ఆరాలు తీశారు కనుక మంత్రికి మాటలై ఉండాలి. అవునమ్మా, నమస్కారం. నమస్కారం. నేను బయలుదేరుతాను. మంచిది. సరే. అందం, వినయం, వివేకం మూడు ముద్ద చేసి భగవంతుడు ఈమె నీకు అందజేశాడు మిత్రమా. మనం బయలుదేరా? మనం కాదు, నువ్వు బయలుదేరుతున్నావు. అదేమిటి? ఈ ఊరు, ఈ వాతావరణం, ఇక్కడ దేవాలయం చాలా బాగున్నాయి. నేను మరికొన్ని రోజులు ఇక్కడే ఉండొస్తాను. దేవి దర్శనం చేసుకోవాలా? నువ్వు మంత్రి కుమారుడు అయితే వేయి కళ్ళతో సర్వం గ్రహించగల రాకుమారుని నేను. ఈ పట్టీకి తగిన పాదంగల పరతని శోధిస్తూ ఇక్కడే ఉండిపోక త్వరగా రాజధానికి రా, నేను బయలుదేరుతున్నా. నీ స్నేహితుణ్ణి, హితుణ్ణి, నీ విషాదగాథ విని చెలించిపోయాను. చెప్పు నాగిని, నా వల్ల నీకు ఎలాంటి సహాయం కావాల్సినా చేస్తాను. అవసరమైతే ప్రాణాలను తెగించైనా సరే. అంత మాట అనుకండి. నీ వల్లే మా తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలగాలి. ఆ దుష్ట సంహారం కావాలి. నా పగత్వన్న రాలి. నీకింత అపకారం చేసిన ఆ కిరాతకుని హతమార్చడంలో నా శాయశక్తులా కృషి చేస్తానని
హామీ ఇస్తున్నాను. అందాన్ని చిందించవలసిన నీ కళ్ళు అసమర్థతకు ప్రతిరూపమైన కన్నీటిని చిందించుకుంటున్నాగిని. ఇది ఒక్కసారి ఈ చీకటిని అందమైన నీ చిరునవ్వుతో వెలిగించు. ఆత్మహత్య మహాపాపం కదా, ఎందుకు చేస్తున్నారు ఈ పని? పరమ పవిత్రులైన మా గురువు గారు పాము కాటు గురి అయి మరణించారు. సాధ్యమణి అయిన గురుపత్ని ఆహార పానీయాలు విసర్జించి నేడో రేపో అంటూ మరణానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఆమె ఒక్కగానొక కొడుకు కొరలకు నీటికి వెళ్లి కాలు జారి మరణించాడు. ఈ మరణాన్ని చూసిన మేము గురుపత్ని మరణాన్ని కూడా చూడవలసి వస్తుందన్న బాధతో మేము ఈ పనికి తలపడ్డాం. ఎంత దారుణాన్ని కోరికట్టారు. దీనికి నేను ఒక ఉపాయం చెప్తాను. ఒక్కసారి ఆ తల్లి బిడ్డను చూసి వద్దాం, రండి. రానాగ్ని. వద్దు, నేను అక్కడికి రాలేను. ఎందుకని? మీరంటే నా మహర్షిని చంపింది మరెవరో కాదు, మా నాన్నే. మీరందరూ మీ గురుపుత్రుడి దగ్గరికి వెళ్ళండి. కొద్దిసేపట్లో అతను లేచి కూర్చుంటాడు. ఏమిటి మీరంటున్నది? నాగిని, నువ్వు అక్కడికి అడుగు పెట్టలేనన్నప్పుడే నీ మనోవేదన నాకు అర్థమైంది. నేను నీకు సహాయపడాలని నిశ్చయించుకుని వచ్చినవాడిని. ఇప్పుడు నేను కొద్ది రోజుల్లో మరణించనున్న ఆ వృద్ధురాలికి ఆత్మానందం కలిగించడం ద్వారా మన స్నేహం ప్రారంభమవుతుంది. అదేనా సాధ్యం? మా గురువు గారు మాకు నేర్పిన విద్యల్లో పరకాయ ప్రవేశం ఒకటి. పరోపకారార్థం అన్ని వేళలా పరకాయ ప్రవేశం చేయవచ్చునని గురువు గారు ఆజ్ఞ. ఇప్పుడు నేను నా దేహాన్ని అనువైన ప్రదేశంలో భద్రంగా వదిలి ఆ మునికుమారుని శరీరంలో ప్రవేశించి అవసాన దశలో ఉన్న ఆ తల్లికి పుత్రక్షోభ లేకుండా చేస్తాను. నా వల్లే మీకు శ్రమ బాధ. మెచ్చిన యువతికి సహాయపడటంలోనే ఆత్మానందం ఉంది. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటి, నా ఆత్మ ఆ మునికుమారుని శరీరంలో ఉన్నంతకాలం నా దేహాన్ని కాపాడవలసిన బాధ్యత నీది. ఇంతకుముందు మిమ్మల్ని వీరాది వీరులుగానే భావించాను, కానీ మీలో ఇంత పరోపకార బుద్ధి ఉందనుకోలేదు. మీ పరిచయం నిజంగా నా అదృష్టం. ఇదే తగిన ప్రదేశం. ఇక్కడ నా శరీరాన్ని వదిలి పరకాయ ప్రవేశం చేస్తాను. నువ్విక్కడే ఉండి నా దేహాన్ని కాపాడుతూ ఉండాలి. అలాగే. పన్నెండేళ్లుగా నిన్ను గురుకుల వాసంలో ఉంచింది విద్యాభ్యాసంతో వివేక సంపన్నుడవు కావాలని. అంతేకాని ఉన్న విజ్ఞతను పోగొట్టుకుని ఒక సామాన్యురాల్ని పట్టవయసినిగా చేసుకుంటావని కాదు. సామాన్యురాలు కాదు మహారాజా, అసామాన్యురాలే. మేము రాజధానికి వస్తున్నామా? దారిలో ఓ చోట గారడీ జరుగుతోందా? మా అందరి కళ్ళు గారడీలో ఇరుక్కున్నాయా? కాని యువరాజా వారి కళ్ళు మాత్రం మెరుపు తీగల్లాంటి ఆ కన్నె కళ్ళల్లో ఇరుక్కున్నాయి. రాజకుమారుడు రాఘవణ కన్యను వివాహమాడటమా? తప్పులేదు మహారాణి, రాజులు చాతుర్వర్ణాల్లో ఎవరినైనా వివాహం చేసుకోవచ్చని సకల శాస్త్రాలే కాదు నా పిలక శాస్త్రం కూడా చెప్తోంది. సకారం వాచాలత కట్టిపెట్టి వెళ్ళకనించి. చిత్తం మహారాజా. కుమార, మన వంశ గౌరవాన్ని అంతస్తుని నిలబెట్టే బాధ్యత నీ భుజస్కంధాల మీద. మహారాజా, నేను కుంతలా పరస్పరం ప్రేమించుకున్నాం, వివాహం చేసుకుంటానన్న ఆమెకు వాగ్దానం కూడా చేశాను. మీ ఆజ్ఞ ప్రకారం ఆమెకు అన్యాయం చేస్తే మీ రాజ్యానికప్పుడు అంతస్తును నిలబెట్టిన వాడిని కావచ్చునేమో, గాని ఒక ఆడదానికి తీరని వాచాలత కట్టిపెట్టి వెళ్ళకనించి. చిత్తం మహారాజా.
కుమార మన వంశ గౌరవాన్ని అంతస్తుని నిలబెట్టే బాధ్యత నీ భుజస్కంధాల మీద మహారాజా నేను కుంతల పరస్పరం ప్రేమించుకున్నాం వివాహం చేసుకుంటానన్న ఆమెకు వాగ్దానం కూడా చేశాను మీ ఆజ్ఞ ప్రకారం ఆమెకు అన్యాయం చేస్తే మీ రాచరికపటి అంతస్తుని నిలబెట్టిన వాడిని కావచ్చునేమో గాని ఒక ఆడదానికి తీరని ద్రోహం చేసిన వాడిని అవుతాను అభిమానవతైన స్త్రీ ఒకరికే మనసిస్తుంది అది మరలించుకోవాల్సి వస్తే మరణాన్నే కోరుకుంటుంది ఒకవేళ ఆమె ఆత్మహత్యకు తలపడితే అది మన రాచరికానికే శాశ్వత కళంకంగా మిగిలిపోదా ఇంతకు ఎవరు చిరంజీవి ఆ సౌభాగ్యవతి భువనేశ్వరీ దేవి ఆలయ అర్చకులు విష్ణు శర్మ గారి కుమార్తె ఎవరు భువనేశ్వరీ దేవి ఆలయ అర్చకులు విష్ణు శర్మ గారి కుమార్తె మహారాజా మహారాజా ఆగో ఆగో నా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మహారాజు సహాయం కోరి వచ్చాడు ప్రభువుల దర్శనం కావాలి నాకు మహారాజా మహారాజా ఏమిటి హడావుడి మహారాజా నా ఒక్కగారొక్క కుమారుణ్ణి బావు గడిచింది ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు వాడికి రాజవైద్యులే రక్షించగలరు నాకు సహాయం చేయండి ప్రభు క్షమించండి బ్రాహ్మణోత్తమ ఇన్నాళ్లకు ఆ భగవంతుడు కరుణించి వంశాంకురాన్ని ప్రసాదించబోతున్నాడు మహారాయి ప్రసవ వేదంతో విలగిల్లారిపోతున్నారు రాజవైద్యులు కూడా ఎంతో ఆందోళనగా ఉన్నారు ఈ సమయంలో మీ పుట్టబోయే బిడ్డ గురించి మీరాలోచిస్తున్నారు పుట్టి పెరిగిన నా బిడ్డ పట్టి పారవబోతున్నారు ఈ పేద బ్రాహ్మణుణ్ణి పుత్ర శోకం నుండి కాపాడండి మహారాజా పుత్ర శోకం నీకైనా మాకైనా ఒకటే బ్రాహ్మణోత్తమ మహారాణి వారి ప్రసవానంతరమే రాజవైద్యుని పంపించగల క్షమించండి ప్రజల కష్ట సుఖాన్ని గమనించవలసిన ప్రభు అయి ఉండి స్వార్థపూరితంగా మాట్లాడు సౌకర్యాలు అధికారాలు ప్రజారక్షణకే కాని సప్రయోజనాలకు వెంటనే రాజవైద్యుని పంపి నా బిడ్డకు ప్రాణరక్షణ చేయాలి అది నీ ధర్మం తనకు మానే ధర్మం చేయలే నా అసక్తతను మన్నించాయి విష్ణు శర్మ గారు ఘోరం కలిగిపోయింది మీ కుమారుని మరణించాడు దుర్మార్గుడ నీలాంటి స్వార్థపరుడు రాజవంశానికే కళంకం ఏ బిడ్డ పుట్టుక కోసం నా బిడ్డను బలి చేశావో ఆ బిడ్డకు యుక్త వయస్సురా గాని నా బిడ్డలాగే చచ్చిపోతాడు నువ్వు నాలాగే పుత్ర శోకంతో కూపిలిపోతావు ఈ వివాహం జరగడం అసంభవం నీ పట్టుదలకి మా ప్రేమను భగ్నం చేస్తారా నాన్న అంతలా ఏమిటి నాన్నగారి మాటలకి ఎదురు సమాధానం చెప్తున్నావు ఏమైనా సరే నువ్వు మలైసింహ వారి పట్ట మనిషివి కాక తప్పదు అప్పుడు మలైసింహ వారు దక్కించుకునేది నన్ను కాదు నా కట్టెను మాత్రమే కట్టెకైనా సరే కళ్యాణం జరిపిస్తాను నా నిర్ణయానికి తీర్పు లేదు పెళ్లి చేద్దాం రూపాలు మార్చి వేషాలు వేస్తే చివరికి ఇలా శాపాలు గీపాలు అంటూ ఎవరికి వాళ్లే బిగుసుకుపోతున్నారు ఇప్పుడు మరో కొత్త ప్రయత్నం చేస్తాను అల్పాయుష్కుండని తెలిసిన తర్వాత ఒక కన్య జీవితాన్ని నాశనం చేయలేను కుంతలనే కాదు మరే స్త్రీని వివాహం చేసుకోలేను ఆగు యువరాజా మీ తండ్రి కొడుకుల సంవాదం అంతా విన్నా మహారాజా మన యువరాజు ప్రేమించిన కుంతల ఎవరనుకుంటున్నారు ఆమె భువనేశ్వరీ దేవి భక్తురాలు మాత్రమే కాదు కారణజన్మురాలు జాతకం ప్రకారం ఆమె దీర్ఘ సుమంగళి అలాంటి కన్యను వివాహమాడితే మన యువరాజుకి యుక్త వయసు రాగానే మరణం ఎలా సంభవిస్తుంది ఒకవేళ యువరాజే చనిపోవడం జరిగితే ఆమె దీర్ఘ సుమంగళి ఎలా అవుతుంది మహారాజా ఇందులో మీరు గ్రహించలేని నగ్రసత్యం ఒకటి ఉంది ఆ విష్ణు శర్మ శాపానికి పరిహారంగా భగవంతుడు ఆ కుంతలను దీర్ఘ సుమంగళిగా దీవించి విష్ణు శర్మ కడుపున పుట్టించాడు మన యువరాజుతో పొత్తు కలిపాడు రాజగురువుగా మీ క్షేమం కోరి చెబుతున్నా యువరాజుకు కుంతలతోనే వివాహం జరిపించండి అందువల్ల యువరాజు మృత్యుంజయుడవుతాడు గురుదేవ మీ వాక్కు ఫలిస్తే సంతోషమే కానీ ఈ వివాహానికి విష్ణు శర్మ అంగీకరిస్తాడంటారా అంగీకరించడు మహారాజా అందుకని ప్రేమించిన స్త్రీ పరుల పాలవుతుంటే చూస్తూ చేతులు ముడుచు కూర్చోవటం వీరలక్షణం కాదు మహారాజా మీకు తెలియని క్షత్రియ ధర్మం ఉందా క్షత్రియుడు తాను ప్రేమించిన కన్యను శక్తియుక్తులతో తెచ్చుకుని వివాహమాడటం రాత సాంప్రదాయం కాదా కనుకనే యువరాజు కుంతలను బలిమితోనైనా సరే తెచ్చుకుని వివాహమాడి తీరాలి అదే యువరాజు కర్తవ్యం కాశ్యపస గోత్రార్థవశ విష్ణు శర్మ నామధేశ అహం మత్పుత్రీం కుంతల కామ్యీం వధూ
శతరాజకుమారాం భరద్వాజ గోత్రోత్సవాం అలయసింహనామధీమిత్యాం కన్యాదాన నిశ్చయం కరిష్యే. ఈ దేశపు రాకుమారుణ్ణి. ఓహో, ఈ దేశంలో ఏ నిశ్చితార్థం జరిగినా రాకుమారులు విచ్చేసి ఇది జరపండి ఇది నిలపండి అని ఆజ్ఞాపిస్తుంటారన్నమాట. అసందర్భ ప్రలాపం. ఈ నిశ్చితార్థం జరగటానికి వీల్లేదు. అభ్యంతరం పెట్టే హక్కు మీకెవరిచ్చారు? భువనేశ్వరి దేవి ఆశిస్సులు అందుకున్న మా ప్రేమ. అసలు కుంతల ఈ నిశ్చితార్థానికి అంగీకరించిందా? లేదు, ఇది బలవంతపు నిశ్చితార్థం. ఆగు. శాస్త్ర ప్రకారం బాల్యాం రక్షతే పితృహు అని ఆమెకు ఏది మంచో ఏది చెడో నిర్ణయించవలసింది కన్న తండ్రినైనా నేను. ఆ శాస్త్రమే యవ్వనే రక్షంతి పతి అని కూడా చెప్పింది. స్త్రీకి బాల్యంలో తండ్రి రక్షణ నిర్ణయిస్తే యవ్వనంలో ఆ బాధ్యత భర్తగా అప్పగించింది. ఈ దేవి సాక్షిగా మనసిచ్చి పుచ్చుకున్న నాకు ఆ హక్కుంది. అందుకే ఆమెను రక్షించడానికి వచ్చాను. సాలంకృత కన్యాదానం చేసే వరకు బిడ్డ మీద సర్వ హక్కులు తండ్రికే ఉన్నాయన్నమాట మర్చిపోకురా కుమారా. ధర్మాన్ని రక్షించవలసిన క్షత్రియ కుమారుడివయ్యుండి నువ్వు అధర్మానికి పూనుకోవటం హర్షణీయం కాదు. ఆ క్షత్రియ ధర్మమే నన్ను ఈ పనికి పురికొల్పింది. నేను ప్రేమించిన కన్యను బలాత్కారంగా మరొకరికిచ్చి నిశ్చితార్థం జరుపుతూ ఉంటే చేతులు ముడుచుకొని కూర్చోవటం రాచ రక్తానికే కళంకం. ఆ రాచధర్మం మాకు తెలుసు. నేను వివాహం చేసుకోదలసిన కన్యను మరొకరు తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవడం మా క్షేత్ర తేజానికే అవమానం. ముందు నా కట్టికి సమాధానం చెప్పు. కుంతలను తీసుకువెళ్లడంలో ఒక బడుగు బాపుని పైన నా శౌర్య ప్రతాపాలు చూపించడం నేను ఇంతవరకు సంశయించాను. నీలాంటి వీరంతో తలపడ్డానికి నా ఖడ్గమెప్పుడు సిద్ధమే. విజయం నాదైతే కుంతల నాకు దక్కుతుంది. విజయం నీదైతే ఆమె తండ్రి అభీష్ట ప్రకారమే కుంతల నీదవుతుంది. దాచుకో. వీరునిలా నా కుంతలను నేను దక్కించుకున్నాను. ఈ శుభ సమయంలో నీ కన్న తల్లి నీ కోసం కంట తడి పెట్టడం మాకు శుభప్రదం కాదు. వెళ్ళు రా కుంతల. అయం ముహూర్త సుముహూర్తోస్తు సూర్యాదీ నవానాం గ్రహాణాం అనుకూల ఫలసిద్ధిరవరు తదేవ గ్రంథుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే అంధేయుగం స్మరామే ఉమామహేశ్వరాభ్యాం నమః సరస్వతీ పద్మగర్భాభ్యాం నమః లక్ష్మీనారాయణాభ్యాం నమః సర్వేషాం దేవానాం కంఠే భద్రామి శుభగే త్వందీవ శరదాం శతం మాంగళ్య కారణం ముహూర్తస్సు ముహూర్తోస్తు.
వాడి నవ్వి వీడు ఆ కుంతలను తీసుకెళ్లి బలి ఇస్తే అజేయుడవుతాడు. అవసరమైతే నా ప్రాణం ఇచ్చైనా సరే వీడిని ఆపాలి, ఆమెను రక్షించాలి. దుర్మార్గుడా నిన్ను వ్యామోహంతో నీ తండ్రితో పాటు నిన్ను చంపకపోవటమే నేను చేసిన పొరపాటు. నెరవేరాలంటే సుక్షత్రియ వీరులు వివాహమాడిన సక్కుల సంజాతను నాకు కన్యగానే బలి ఇవ్వాలి. ఆమె మనస్ఫూర్తిగా నాకు నమస్కరిస్తుండగా బలి తరగాలి. బాలా, దేవికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తుంది. నీకు శుభం కలుగుతుంది. నేనెవరైనా నీకే అపకారము జరగదు. సత్పురాలవు, మా అమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరించు. ఇందులో ఏదో మోసం ఉంది. నువ్వు దుష్టుడివి, దురాలోచన ఉన్న దుష్టుడి మాట తీయగానే ఉంటుందని నా ఇంగితం చెప్తుంది. నువ్వు చెప్పినట్టు నేను నమస్కారం పెట్టను. మెత్తగా చెబుతూ ఉంటే నెత్తికెక్కుతుంది. నీ చేత ఎలా నమస్కారం పెట్టించాలో నాకు తెలుసు. నువ్వు నమస్కారం పెట్టేదాకా నిన్ను నేను వదలను. అసంభవం. మహాశక్తి సంపన్నుడు, సకల విద్యా పారంగతుడు, పరాక్రమశాలి అయిన నా భర్త నీ మాయాజాలాన్ని విచ్ఛిన్నం చేసి నిన్ను రూపుమాపక ముందే నన్ను వదిలిపెట్టు. నీ భర్త నన్ను రూపుమాపటమా? కోసి పిచ్చిదాన మంత్ర తంత్ర టక్కు టమార గజకర్ణ గోకర్ణ మహావిద్యలలో ఆరితేరిన నన్ను ఒక సామాన్యుడు, ఒక సామాన్యుడు సంహరించుటయా? వెళ్ళవే వెళ్ళు. నీ భర్త కోసం ఎదురు చూస్తూ ఆగ్రహలోనే పడు.
పగపట్టిన నాగకన్యను. నాగకన్యమైన నీకు మాంత్రికుని మీద పగ? అవును, నా తల్లిదండ్రుల మరణానికి కారకుడైన ఆ మాంత్రికుని అంతం కోరుతున్నాను. మీ భార్యను ఎత్తుకుపోయింది కూడా ఆ మాంత్రికుడే. మహాపతివ్రతైన మీ భార్యను బలి ఇచ్చి అమోఘమైన శక్తుల్ని సంపాదించే ప్రయత్నంలో ఉన్నాడు ఆ మాంత్రికుడు. ఆ మాంత్రికుడు ఉనికి తెలుసా? తెలుసు యువరాజ. తూర్పు దిశగా 100 యోజనాల దూరం దాటాక భేతాళ కోన వస్తుంది. ఆ భేతాళ కోనలోనే ఉంది మాంత్రికుని గుహ. వెళ్ళండి, మీ భార్యకు ఆ దుర్మార్గుడు హాని తలపెట్టకముందే ఆమెను రక్షించుకోండి. కృతజ్ఞుడి. నాలుగు బిడ చిగట్టుకుపోతుంది, నేను చచ్చిపోతాను. ఒక క్షణం, ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తాను. ఆగునైనా, ఇక్కడ నీళ్లు లేవు. కోసెడు దూరం వెళ్ళాలి. నాలుక పెడచగట్టుకుపోతుంది. నువ్వు వచ్చేలోగా. భయపడకండి స్వామి, మిమ్మల్ని నా గుర్రం మీద ఎక్కించుకుని జలాశయానికి తీసుకెళ్తాను. గుర్రం కుదుపులకి నా ప్రాణాలు హరి అంటే నేను చచ్చిపోతాను. ఈ వృద్ధుణ్ణి నీ భుజాల మీదకి ఎత్తుకుని జలాశయానికి చేర్చునైనా నా ప్రాణాలు నిలిపిన వాడవవుతావు. ధన్యోస్మి రాకుమారా, ధన్యోస్మి. మీరెవరు మహానుభావ? నేను సిద్ధవ్రతుడనే గంధర్వుణ్ణి. దాహం కోరిన మహర్షిని నిర్లక్ష్యం చేయటం వల్ల నేను ఈ శాపం పొందాను. నీ వల్ల ఉపకారం పొందిన నేను నీకు ప్రత్యుపకారం చేయదలుచుకున్నాను. ఏం కావాలో కోరుకో. మహానుభావ, ప్రత్యుపకారం పొందగలిగినంత ఉపకారం నేను మీకేం చేయలేదు. అందువల్ల ఆ ప్రసక్తి విడిచిపెట్టండి. కళ్యాణ మండపం నుంచి అదృశ్యమైన నా భార్యను రక్షించుకోవడానికి నేను ఎలా వెళ్లాలో తెలియచేయండి. అంతే చాలు. రాకుమారా, కపాల భైరవుడనే మాంత్రికుడు నీ భార్యను తన గుహలో బంధించాడు. సుదూరంగా ఉన్న ఆ గుహను చేరుకోవటానికి నీకు ఆకాశ గమన విద్యను ప్రసాదిస్తున్నాను. అది మాయా నిర్మితమైనది. నువ్వు కేవలం మాయతోనే ప్రవేశించాలి. విజయో కృతజ్ఞుడి. కళ్యాణ మండపంలో కుంతల మాయం కావడం ఏమిటి? ఆమెను వెతుక్కుంటే యువరాజు వెళ్ళడం ఏమిటి? విష్ణు శర్మ శాపం నెరవేరదు కదా మహారాజా. విచారించకండి మహారాణి, ఇదంతా మాయలా ఉంది. అసలు ఈ మాయకు గురుకులంలో మేం బయలుదేరినప్పుడే అంకురార్పణ జరిగిందని నా పిలక శాస్త్రం చెప్తోంది. మహారాజులు అనుమతిస్తే ఈ క్షణమే బయలుదేరతాను. సకార, నీ ప్రయత్నం నువ్వు అమ్మా. నేర పట్టు నిష్ఠగా పెరిగిన దేహమేమో
ఈ ఎండకి నా పిలక పిలకతో పాటు పువ్వు కూడా మాడిపోయాయి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే గానీ ఈ ప్రయాణం, ఈ దిక్కుమాలిన గుర్రపు స్వారీ మన వల్ల కాదు. తోకుండేంది? అది తోక కాదు, మనిషి పిలక. పుల్ల పులుసు తుడుకోవటానికి పట్టు అయితే మన పట్టు పచ్చు తప్పు. మనిషి మత్తులో ఉండాడు, తినకూడదు. బేతాళుడి మీద అయితే మత్తు వదిలాకే తిందా. ఈ బుర్రనాది, ఈ బుర్రనాది, ఈ మనిషి దాన తీసుకుని లేరు. ఎత్తపోతా నేనే కాబట్టి వాటాలు నేనే ఎవరయ్యా నాకు నిద్రాభంగం కలిగించిన మూర్ఖులు? మేం మూర్ఖులం కాదు, భూతాలం. భూతాలు వచ్చిన భూతాలం. తోటకూర కాడల్లా ఉన్నారు మీరు భూతాలేంటయ్యా? నా పిలకలో పువ్వు ఉంది కానీ చెవులో పువ్వు లేదు. మాతోవేళ కూడాలా కావాలంటే క్షణంలో ఎడివంతా తినేస్తాం. అర క్షణంలో సముద్రంలో మీరంత క్షణంలో మనుషులు నమ్మకంగా మింగేస్తానా? నేను మహాభూతాన్ని, నేను పెనుభూతాన్ని. అమ్మో ఇదిగా భూతాలం అని పైగా మంత్రాలు వచ్చని మీకు మీరే చెప్పుకుంటారు, కానీ నాకు నమ్మకం కుదరటలాగా. ఈ మరచెంబులో దొరికితే మీరు భూతాలు అని నేను నమ్ముతానయ్యా. ఎరా భూతాలారా, మీ ముగ్గురు నన్ను బాటాలు వేసుకు మరీ తింటారా? బాబు తప్పైపోయింది, మమ్మల్ని క్షమించి వదిలి మరిచే. క్షమించటమా? మనుషుల్ని క్షమిస్తే వెన్ను పోటు పొడుస్తారు, భూతాలను క్షమిస్తే ముందు పోటు పొడుస్తాయి. నేను మిమ్మల్ని క్షమించను, భూస్థాపితం చేసేస్తాను. మరిచి నీకు దండం పెడతాం, నీ కాళ్ళు ఎత్తుకుంటాం. మమ్మల్ని విడిచిపెడితే రూపం మారే ఏరు నీకు బహుమతిగా ఇస్తాం. రూపం మారిపోయేదేరా, ముందు ఇస్తే గాని వదిలిపెట్టినా. నువ్వు ఉన్న చుట్టూ మొదటనే ఉంది, చేసుకుని మమ్మల్ని ఎదురు చేయ మరిచే. ఎరా భూతాలారా, ఇదేనా రూపం మారిపోయే వేరు? అవును మరిచే. నిజమేనా? అవును మరిచి. మాకు ఇంకా విమోచన కలిగించు మరిచే. వచ్చే ఆదివారం అమావాస్య అర్ధరాత్రి 12 గంటల 12 ఘడియల 12 విఘడియలకి తీర్శాసనం వేసుకుని ఓ సన్యాసి నడుచుకుంటూ వస్తాడు. అతని వల్ల మీకు ఈ చెంబు విమోచనం కలుగుతుంది. అప్పటిదాకా పడుండండి, పండి. రాకముందే వీరు బయటికి వెళ్ళిపోండి. మంత్రశక్తి మాంత్రికుడి సొత్తైతే దైవభక్తి మనకు అండగా ఉంది కుంతల. దైవభక్తికి క్షుద్రశక్తి లొంగక తప్పదు. మంత్రుడు ఉపాసించే దేవత ఈమె అయి ఉంటుంది. నమస్కరించు. బలులు కోరే మహాకాళి మొదలుకొని వరాలిచ్చే వేల్పుల వరకు అందరూ వందనీయులే. రాకుంతల, నువ్వు కూడా నమస్కరించు. ఈ దేవి దైవంలైనా మనం సురక్షితంగా బయటపడగలమేమో. ఏమిటి సంశయం కుంతల? భక్తితో నమస్కరించు, త్వరగా మనం అక్కడి నుంచి బయటపడాలి. భువనేశ్వరి మాత, మాంత్రికుడు కోరిన కోరికే నా భర్త కోరుతున్నారు. దీని అంతరార్థం తెలియజేయి తల్లి. నువ్వెంత చెప్పినా భువనేశ్వరి దేవికి నమస్కరించిన ఈ చేతులు మరియు దేవికి నమస్కరించాం. నీ నిజాసం బయటపడింది, తప్పించుకున్నావు అనుకో.
నీ చేత ఎలాగైనా సరే నమస్కరింపజేస్తానే, నా కోరిక నెరవేర్చుకుంటానే. జై కపాలకామిని. ఏ తల్లి కన్న పెట్టవు కన్నవారిని ఉన్న ఊరిని వదిలిపెట్టి నువ్వు నాకు చేసిన సేవకి నీ రుణం తీర్చుకోలేను బాబు, తీర్చుకోలేను. అమ్మా తీసుకో. ప్రతిఫలం కోరి సేవలు చేయలేదమ్మా. నీ స్వార్థ పరులు ప్రతిఫలాన్ని ఆశించరు నాయన, కానీ నా పతిదేవులు ఈ యోగదండాన్ని నీలాంటి ఉత్తమ లక్షణాలు కలిగిన వ్యక్తికి ఇవ్వాలని భద్రపరిచారు. గొప్ప వస్తువు మంచి వారి చేతుల్లో పడితే మానవ కళ్యాణానికి ఉపయోగపడుతుంది, అదే చెడ్డవారి చేతుల్లో పడితే అపకారవుతుంది. కపాల భైరవుడనే మాంత్రికుడు దీన్ని అపహరించేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. తీసుకోలేదా? తీసుకో. దీని శక్తి సామర్థ్యాలు పరీక్షించాలనుకుంటే జై యోగాశ్వని అని చెప్పించు. దీనిలో ఉన్న శక్తి కరుణించి నీ అవసరాలు తీరుస్తుంది, అపాయాలు తప్పిస్తుంది, అపాయాలు తప్పిస్తుంది. ఏమిట్రా మీరు అనేది? ఆ మునిపత్ని యోగదండం విక్రముడికి ఇవ్వడం మా నాలుగు కళ్ళతో చూశాం గురుదేవా. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం మా నాలుగు చెవులతో విన్నాం గురుదేవా. ఆ తర్వాత విక్రముడు మునికుమారుడి శరీరంలోంచి తన శరీరంలోకి వెళ్ళిపోయాడు. పరోపకార పారాయణురాలైన మహాతల్లి ప్రసాదించిన ఈ యోగదండం మహామహిమాన్వితమైనది. నాగిని జై యోగాశ్విని అంటూ ఈ దండాన్ని ఎవరిని దూరు తాకించినా వారు తక్షణం మన స్వాధీనంలోకి వస్తారు. ఉదాహరణకు ఇది ఇప్పుడు నీకు తాకిస్తాను. నా ఆజ్ఞ మేరకు నువ్వు వాడతావు, పాడతావు. జై యోగాశ్విని. Thank you.
గుంతలు తిగ్గులు నీవే, కుచ్చళ్ళ తప్పులు పౌగిళ్ళ తప్పకు నాది. జాడే కాదు, ఈ క్షణంలో మాంత్రికుడు ఏం చేస్తున్నాడో కూడా చూడగలం. రా చూపిస్తాం. జై యోగాశ్విని. శత్రువులు యోగదండాన్ని సాధించారురా, దాన్ని తాకిస్తే ఎవరైనా సరే మన చేతిలో కీలు బొమ్మల్లా ఉండాల్సింది. దాన్ని తాకిస్తే మన క్షణంలో కుంతల నమస్కరించాల్సింది. మన యోగదండం విషయం మాంత్రికుడికి తెలియడం ఆశ్చర్యంగా ఉంది. దివ్య చక్షు ద్వారా తెలుసుకొని ఉండొచ్చు. ఈ యోగదండం కోసం వచ్చి నిన్ను హింస పెడతాడేమో. నేను ఇక్కడ ఉండే అవకాశం కూడా లేదు. మనకు ఈ దండం ప్రసాదించిన మహాతల్లి శ్రాద్ధ కర్మలు పూర్తయ్యే వరకు నేను సత్యానందుడుగా అక్కడే ఉండవలసిన అవసరం ఉంది. నాగిది, రెండు సార్లు ఆ మాంత్రికుడి నుంచి తప్పించుకున్నామనే కక్షతో నీకేదైనా ప్రమాదం తలపెడతాడేమో. జాగ్రత్త. జాగ్రత్తగానే వ్యవహరిస్తాను. ఇక్కడికి రా వాజమల్ల. ఆ నాగిని జాడ చూపిస్తాం గురుదేవా. అవసరం లేదు, ఇక్కడే పడి ఉండండి. గురుదేవులకు మన మీద గురి లేదురా. రమ్ రమ్ భం చిక చిక భం చిక భం. అది మాయా నిర్మితమైనది, నువ్వు కేవలం మాయతోనే ప్రవేశించాలి. నీ తల మీద చిలక వాలిందిరా, అది ఆడచిలక అయి ఉండదురా, అయితే నా తల మీద ఎందుకు వాలుతుంది? ఇది మాట్లాడే చిలకరా. రమ్రం బం చిక చికభం చికభం. రాకుమారుడు విజయుడు చనిపోయారా? చనిపోతే మరి కొంతల బలికి పనికిరాదుగా. రే మంత్రి గారి ఆలోచన చాలా గొప్పగా ఉందిరా. అమ్రం పంచుక చికమం చికమం. సఖి నాగమణి మిత్రవింద నాగరేఖ సఖులారా, మీ సాయం కోరి పిలిచారు. ఈ యోగదండాన్ని ఎత్తుకుపోవడానికి మాంత్రికుడు మన నివాసానికి రాబోతున్నాడు. స్త్రీలోలుడైన దుర్మార్గుణ్ణి మీ నాట్యంతో వన్న చిన్నలతో అలరించి మధుపానమత్తుణ్ణి చేయండి. వెళ్ళండి.
క్షమించు నాగిని, నిద్రిస్తున్నవాడు చచ్చిన వాడితో సమానం. మృతప్రాయాన్ని చంపమంటావా? లోక కంటకుల్ని సంహరించడానికి వీర నియమాలతో పనిలేదు. రాముడు వాడిని చెట్టుచాటు నుంచి చంపలేదా? సంశయించగా సంహరించండి. ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు. ఏ మహాతల్లి వల్ల మనం యోగదండాన్ని పొందగలిగాము? ఆ మునిపత్ని శ్రాద్ధకర్మలు రేపటితో పూర్తవుతాయి. అంతవరకు నేనే రక్తపాతం జోలికి పోకూడదు. అంతవరకు వీడి మాయలు నరికట్టగలమా? ఎంతటి మంత్రవేత్తలనైనా తల్లక్రిందులుగా వేలాడదీస్తే శక్తులు పనిచేయవు. రేపటి వరకు ఇతన్ని తిరగేసి కట్టిపడేద్దాం. ఇకప్పుడు స్పృహలోకి వచ్చి మాయల్ని ప్రయోగించినా పనిచేయం. అలాగే చేద్దాం. రే మాలోకం, గురువుగారు ఆడపిచ్చి కాదు కానీ చిక్కలు పడిపోతున్నాయి రా. రారా కాసేపు కూర్చుంటే, కూర్చుంటేనే లేవలేను, నుంచునే ఉందాం.
నువ్వు కూర్చుంటే లేవలేని నీరసంగా అడిగి కనుకనే ఆ పాప నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. నిన్ను మాత్రం కట్టుకుందేమిటి? ఆ పిలకలో పువ్వుగాడు కనపడడం తోటి వాడు అనుకోవాలి అని చక్కగా ఉండిపోయింది. వీళ్ళే కాబోలు ఆ పాప వెంట పడ్డ పచ్చిమిరపకాయ గాళ్ళు. వీళ్ళ గురుడే కదా మరాఠీగాడు. నా పిలక శాస్త్రం ప్రకారం వీళ్ళని పట్టుకుంటే ఆ మరాఠీగాడి పిలక నాకు చిక్కుతుంది. జై మహావీర, నాకు ఆ స్థూల బాల రూపుని ప్రసాదించు. బాబరా, మన బాబ నేను కూర్చోను. మీ గురువాడి? మా గురువు ఎందుకు? మేము ఉన్నాంకో. ఉన్నారు. ఎందుకు? గురువుని చూడగా చప్పడ కలరిపోతారు. అలా అని చెప్పి మమ్మల్ని వదిలేయక వదులుతానేటి. నేను వదలగా. మీ గురువేది? కుంతల దొరికిందిగా. మీ గురువు కుంతల్ని బలిచ్చాడా? లేదు, కుంతల్ని బలిస్తే ఆయనకి మహాశక్తులు వస్తాయని ఆశ. అంతకు ముందు వచ్చిన శక్తులు అలాగే వచ్చినాయా? మా గురువు ఆయన గురువుని కలిస్తే దాని దేవత మహాశక్తులన్నీ ఇచ్చేసింది. మిమ్మల్ని నేను ఎందుకు వదిలిపోయి తెలుసా? మీరు అట్టి సన్నాసులని కాక సంసారాలు అవుతారా? మరి ఎప్పుడు మీ గురువు గారు పాదాలు వస్తడమేక కాళ్ళు పట్టే మగాన్ని ఏ ఆడలు చదువుతున్నాము? మరి అయితే మేము ఏం చేయాలి? ఏం చేయాలా? మీ గురువు గారు వాళ్ళ గురువు గారిని బలిచ్చి విద్యలు సంపాదించినట్లే మీరు మీ గురువు గారిని బలిచ్చి విద్యలు సాధించాలి. అలా కాకపోతే నేనే కాదు ఏ ఆడది మిమ్మల్ని భరించదు. వెళ్ళిపోకు, ఆలోచిద్దాం. వెళ్ళకు, ఆలోచిద్దాం. అయితే పదండి గుహదారి. గురువు గుహలో లేడుగా. నాగిని దండం అంటూ వెళ్ళాడు, చిక్కులో పడ్డాడు. ఊర్కుల్లారా, కొంత తెంచండ్రా, తెంచండ్రా. గురుదేవా వస్తున్నా. గురుదేవా బాలోకం జాగ్రత్త. గురుదేవా, గురుదేవా నెమ్మది నెమ్మది. గురుదేవా నెమ్మది. గురుదేవా, గురుదేవా, గురుదేవా. అమ్మయ్యా జీవించి ఉన్నావా గురుదేవా? ఒక ఆడది రెండు సార్లు నా చేతి నుంచి తప్పించుకున్నదే కాక నన్ను బంధించడమా? దాని అంతు చూడాలి. జరిగింది ఏదో జరిగిపోయింది. కో దగ్గరికి పోదాం, రండి గురుదేవా. అప్పసెకులు పక్షి చికమో చికమో. ఇదే రానువైన ప్రదేశం. ఇక్కడ నా శరీరాన్ని వదిలి పరకాయ ప్రవేశం చేస్తాను. ఆ దండాన్ని సాధిస్తాను. నా శరీరాన్ని జాగ్రత్తగా కాపలకాయ. అలాగే గురుదేవా. కపాల భైరవ్ నీ పాలిట కాల యముణ్ణి యోగదండం చేత ఉన్నదని విర్రవీగేవే. ఇప్పుడేం చెయ్యగలవే? నువ్వు నన్ను పెట్టిన హింసకు నీకు తగిన గుణపాఠం నేర్పాలి. మగవాడికి శిక్ష, శిరోముండనం చేసి సున్నం నెత్తికి రాయడం, మరి మానవతికి శిక్ష వస్త్రాలు వలవటం, వస్త్రాలు వలవటం. నిన్ను వివస్తను చేస్తాను. Thank you.
ఇప్పటికి నువ్వు తప్పించుకున్న యోగదండం ప్రభావం నుంచి మాత్రం తప్పించుకోలేవు. నువ్వు ఎక్కడున్నా నలుగురు అసహించుకునే కుక్కగా మార్చేస్తాను. జై యోగాశ్వని. నువ్వు విజయుడువా? ఇంకా ఇలాంటి మాయలేంటి చూడాలి. ఆచమ్య సమస్త సంపత్ సమవాప్తి హేతవ సబుద్ధి తాపత్కుల ధూమకేతవ అపార సంసార సమృద్ధి హేతవ పునంతు మాం బ్రాహ్మణ పాద పాంసవ. మాతృకార్యం జరుగుతుండగా ఏమిటి కలవరం? కూడదు, వెంటనే వెళ్ళి తరిమేయండి. అలాగే. మాతృమాతామహే మాతృప్రజామహే నామ అక్షయగతి ప్రాప్త్యర్థం ఇదం అస్తి రోదకం తర్పయామి తర్పయామి తర్పయామి. ఎంత తరిమినా కుక్క పోవటం లేదు, అక్కడే ఉంది. ఎంత తరిమినా పోవటం లేదా? ఈ తతంగం పూర్తయ్యాక ఆ సంగతి నేను చూస్తాను. యోగదండాన్ని సాధించానురా, ఈ శరీరానికి నిప్పు పెట్టి గుహకరండిరా. అలాగే గురుదేవా. ఇదిగో ఇదిగో ఇలాంటి కాటు పనులే మీ గురువు మీకు నేర్పేది. ఇవన్నీ మానేసి మీ గురువుని ఎలా చంపాలో ఆలోచించండి. ఆ పని చేస్తేనే మీతో మాట్లాడేది. ఎవరన్నా ఆజ్ఞాపించేది? యోగదండం శక్తిని రా మూర్ఖుడా. ఆజ్ఞ తల్లి, ఆజ్ఞ. నీ శిష్యులు నిన్నే చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, వెళ్ళవు. నన్నే చంపేంత ధైర్యమా? వెళ్ళి తెలుసుకోరా మూర్ఖాగ్రేశ్వర చక్రవర్తి. నిద్రపోతున్నప్పుడు గురువుని నరికేసిన మహాశక్తులు వస్తాయి. కాదు, కపాల కామిని దగ్గర నరికినప్పుడే శక్తులు వస్తాయి. సరే, ఎలాగోలా గురువుని నరికేస్తా. చచ్చిన తర్వాత నేనే గురువుని. ఎండిపోయిన తొండలా మహానుగురు, నువ్వు గురువేడు, నేను గురువు. ఓడకంటుకున్న పల్లెల మహనువులు, నువ్వు గురువేంటి, నేను గురువుని, నువ్వు శిష్యుడు, నేనే గురువు, నేనే గురువు, నేనే గురువు. గురువును ఫలించిన తర్వాత నేనే కదా గురువుని. కాదంటాడేమిటి? నేనే గురువు. వీడి కాదంటాడు? నేనే గురువుని, నేనే గురువుని, నేనే. నన్నే పలిపడడానికి ప్రయత్నిస్తున్నారా? మీ ఇద్దరు అస్థి పంజరాలుగా మారి. తెలిసిందిరా నా హాయం? తెలిసింది మాత, తెలిసింది. ఇక పదా గుహకి పదా. ధన్యుణ్ణి మాత, ధన్యుణ్ణి. ఎప్పుడు నన్నంటి పెట్టుకుని ఇలాగే కాపాడు తల్లి. నువ్వు పైకెళ్లేదాకా నిన్నే అంటి పెట్టుకుని ఉంటా. నేను కుంతలా. నువ్వు ఇక్కడ అపాయంలో ఉంటే నేను అక్కడ సుఖాలు ఎలా అనిపించగలను? సందేహమే మాతృమార్గుడే, మళ్ళీ నా కర్త వేషంలోనే మరోసారి మోసం చేయడానికి వచ్చాడు. ఆవేశపడకుండా ఇతని మాయను ఛేదించాలి. ఆ మాంత్రికుడు మన ఉనికి గమనించక ముందే మనం అక్కడి నుంచి బయటపడాలి. అదిగో ఆగిపోయాడు. ఆ శక్తికి తను నమస్కారం చేస్తాడు. నన్ను చేయమనొచ్చు. ఇంతకన్నా మంచి అవకాశం దొరకదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఈ దుర్మార్గుడు అంతం చూస్తాను.
ఆరాధకులు నా అనుగ్రహం కోరి జంతు బలులు నరబలులు సమర్పించారు. కానీ ఇలా తాళి కట్టిన భర్తనే నాకు బలి ఇచ్చి నా అపూర్వమైన అనుగ్రహం పొందిన వారు చరిత్రలోనే లేరు. అవును, నీ భర్తనే నీవు నాకు బలి ఇచ్చావు. ఎంత ఘోరం జరిగిపోయింది స్వామి. ముల్లోకాల్లోనూ ఏ స్త్రీ కనీసం కల్లోనైనా అనుకోవటానికి సాధించని ఈ కిరాతకం నా చేతుల మీదుగా జరిగిపోయిందా? కన్ను మిన్ను కానుడు ఆవేశంతో నా తండ్రి ఇచ్చిన శాపం నా రూపంలోనే వేటి వేసిందా? నా భక్తితో మిమ్మల్ని ఈ గండం నుంచి తప్పించగలను అనుకున్నాను, కానీ నా వృక్ష దేవత నా రూపంలోనే నడిచి వచ్చిందా స్వామి? ఆరాధనతో ఆహ్వానించి అనుగ్రహిస్తానంటే ఆలస్యం చేసి ఆగ్రహానికి గురికాదు. వరం స్వీకరించి. నా దైవం నా దేవాలయం నాకు దూరమైన తరువాత ఏ వరము నాకొద్దు. నేను కోరుకునేది ఒక్కటే, నా భక్తను తిరిగి బ్రతికించు. ఒక్కసారి కాదు కోటి సార్లు నమస్కరిస్తాను, నా రక్తంతో నీకు అభిషేకం చేస్తాను. ఈ ఒక్క వరం ప్రసాదించు తల్లి. ఎంత అవమానం! ఇచ్చిన బలినే తిరిగి అడుగుతావా? కోసిన పండు తిరిగి చెట్టును అతుక్కోదు, రాలిన ముత్యం మళ్ళీ హారాన్ని తాకలేదు. అలాగే నీ భర్త కూడా. నా అనుగ్రహంతో వరాలు పొంది నీ జీవితాన్ని ధన్యం చేసుకో. భర్తను బలి ఇచ్చి వరాలు పొందిన స్వార్థపర్రాల్ని కావడం నేను సహించలేదు. నాకు కూడా మృత్యువును ప్రసాదించి పుణ్యం కట్టుకోదేవి. నీవు చేసింది బలి అనుకుంటే నీకు నా అనుగ్రహం ఉంటుంది, పాపం అనుకుంటే మహాపాతకం చుట్టుకుని భర్తను చంపిన భార్యకు ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. చాలదు స్వామి, చాలదు, నాకీ శిక్ష చాలదు. నన్ను కూడా మీ దగ్గరికి చేర్చుకోండి స్వామి, చేర్చుకోండి. తల్లి భువనేశ్వరి దేవి, నీ భక్తురాలినై ఉండి నేనింత అజ్ఞానంతో ప్రవర్తించడమా? నా భర్త అవునో కాదో తెలుసుకోలేనంతగా మాయనన్న ఊహించడమా? స్థిరమగు భక్తి తోడ పతి దేవుని గొల్చిడి దానేని భాసురముగా అంతరంగ పరిశుద్ధత గల్గిన దానేని నేడరయ పతివ్రతాత్వము మహామహిమంబగునేని నా మనోహరునకు హాని తొల్గి శుభమయ్యెడుగాదా. నిరంతరంబు ఏ మరువక నా గణస్థమగు మంగళ సూత్రము వెలుగుగావుతన్. నా గణస్థమగు మంగళ సూత్రము వెలుగుగావుతన్. కుంతల, అదే జరుగుతుంది. చాలదు స్వామి, చాలదు, నాకీ శిక్ష చాలదు. నన్ను కూడా మీ దగ్గరికి చేర్చుకోండి స్వామి, చేర్చుకోండి. తల్లి భువనేశ్వరి దేవి, నీ భక్తురాలినై ఉండి నేనింత అజ్ఞానంతో ప్రవర్తించడమా? నా భర్త అవునో కాదో తెలుసుకోలేనంతగా మాయనన్న ఊహించడమా? స్థిరమగు భక్తి తోడ పతి దేవుని గొల్చిడి దానేని భాసురముగా అంతరంగ పరిశుద్ధత గల్గిన దానేని నేడరయ పతివ్రతాత్వము మహామహిమంబగునేని నా మనోహరునకు హాని తొల్గి శుభమయ్యెడుగా. యుక్త వయసు రాగానే నీ భర్త మరణిస్తాడని నీ తండ్రి ఇచ్చిన శాప ఫలితంగా
నిన్ను మాయ ఆవహించి నీ భర్తని విగత జీవుని చేసింది. నన్ను ఆరాధించే ఏ భక్తురాలికి అకాల వైద్యం ప్రాప్తించదు. నీ పుణ్యకర్మల ప్రభావం వలన నీ భర్త ప్రాణాలు అనంత వాయువుల్లో కలయకుండా అతడి దేహం చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. త్వరలోనే నీ భర్త పునర్జీవుడై నువ్వు దీర్ఘ సుమంగులుగానే వర్ధిల్లుతావు. ఎంతకాలమయ్యా ఈ శరీరం కాపరా? ఏ శరీరంలో ఉన్నావయ్యా విక్రమా? హకారా హకారా ఎక్కడ హకారా? నేనేనయ్యా విక్రముణ్ణి. అమ్మయ్యా వచ్చావా నాయన? అవును, కోళ్ళు తేళ్లు అయిపోయాయి, ఇంకా మనుషుల్లో దూరటం మొదలుపెట్టావా? మాంత్రికుని గుహలో ఉంది యువరాణి, ఆ సంగతి తెలుసా? తెలుసు. మనం మాంత్రికుడు అంతు చూడాలి. ఆ గుహలో ప్రవేశించే మంత్రం నా దగ్గర ఉంది. ముందు నీ శరీరంలో దూరు దూరమయ్యా. అలాగే. తల్లే కపాల కామిని, ఏమిటి ఎందుకు ఇలా జరిగింది? భార్య భర్తను నరకటమా, విధవ కావటమా? కుంతల సుమంగళి కాకుంటే అర్పణకు పరికిరాదే తల్లి. సిద్ధాన్నాన్ని చేయిజార్చేవా అని మా జస్ట సిద్ధులతో ప్రపంచాధిపత్యాన్ని సాధించాలనుకున్న నా కోరిక భగ్నం చేసేవా? భర్తను చంపుకున్న ఈ పాపాపురాల్ని కరుణించలేవా? నీ మంత్రశక్తితో నా భర్తను బ్రతికించలేవా? బ్రతికించటమా? నా భర్తను బ్రతికించు. నీ కోరిక ప్రకారం నేను మనస్ఫూర్తిగా కపాల కామినికి నమస్కరించి బలవుతాను. నీ శక్తులు సంపాదించుకో. జీవి గుహ దాటిపోలేదు, నీ భక్తి దాన్ని ఆపింది. నా శక్తి ప్రాణప్రతిష్ఠ చేస్తుంది, నీ భర్తను నేను బ్రతికిస్తాను. మాట తప్పవుగా? తప్పను, తప్పకుండా బలవుతాను. నా భర్తను బ్రతికించు. జై కపాల. సంజీవిని ఆకర్షణ నీచుడా నిన్ను. జై యోగేశ్వర. ఈ వీరుణ్ణి నా మానసిక చేయాలి. ఏమీ చెయ్యలేదే. నీ మాట నిలుపుకునేందుకు నీ భర్త నీకు అడ్డుపడకుండా బానిసను చేశాను అంతే. నిన్ను అమ్మకు అర్పణ చేసిన తరువాత నీ భర్తను విడుదల చేస్తాను. అమ్మ మీద బలికి సిద్ధం కావే. విజయ, ఈమెను బలికి సిద్ధం చెయ్యి. మెడలో మాల వేసి హోమగుండాన్ని ప్రజ్వలింపచేయి. బలిఖడ్గాన్ని సిద్ధం చెయ్యి. ఆజ్ఞ భైరవ. భైరవుని ఆజ్ఞ బలికి సిద్ధంగా. భర్త చేతులతో కళ్యాణ హారాన్ని అలంకరింపచేసుకునే అదృష్టం అందరికీ లభించొచ్చండి, కానీ ఈ బలిహారాన్ని అలంకరింపచేసుకునే అదృష్టం మాత్రం నాదేనండి, నాదే. సౌభాగ్యవతి చనిపోయిన తర్వాత పసుపు పోయించుకొని పూలు ముడిపించుకొని అంతిమ యాత్రకు వెళుతుంది, కానీ అవేది ఆమె చూడలేదు. నా భర్తే స్వయంగా ఇవన్నీ చేస్తుంటే చేసుకునే అదృష్టం నాదేనండి, నాదే. జై కపాల కామిని. దేవక, బలికి సిద్ధం చేశావురా? పదవే పద, కపాల కామిని మనస్ఫూర్తిగా ధ్యానించవే.
తల్లి కపాల కామిని ఈ ఆరాధకుని అర్పణ అందుకో తల్లి అందుకో లగ్న మనస్కవే అమ్మకు నమస్కరించవే తల్లి కపాల కామిని ఎన్నేళ్లుగా భువనేశ్వరి మాతకి తప్ప మరే దేవతకి నమస్కరించని ఈ చేతులతో నీకు నమస్కరిస్తున్నాను నువ్వు దేవతగా అయితే నీలోనే మహిమ ఉంటే మరు జన్మలోనైనా నా భక్తతో నన్ను విడిపోని ముడివేయి తల్లి మూర్ఖుడా ఏమిరా నీ అలక్ష్యము తల్లి కపాల కామిని కామిని కాదురా యోగ శక్తిని దండంతో వంటి పెట్టుకున్న యోగ శక్తినిరా తల్లి నువ్వు ఏమిటి నీ ఆన ఉపాసన చేసే ముందు స్నానం చేయాలి కదా మూర్ఖ లేకపోతే అమ్మ ఆగ్రహిస్తుంది వెళ్ళు స్నానం చేసి ఉపాసన చేయి తప్పైంది తల్లి క్షమించు పదరా పద అమ్మా కుంతరా ఇక్కడికి ఎలా రాగలిగారు అంతా సకారు చెప్తారు ముందు నేను వెళ్ళి విజయుని దండం ప్రభావం నుంచి విముక్తిని చేస్తాను అవును మంత్రి కుమార త్వరగా వెళ్ళు పద నాగిని ఇది నాగిన అవును ఈమె నాగిని వెళ్ళు యోగదండాన్ని భద్రంగా పట్టు ఆజ్ఞ భైరవ విద్యా యోగదండాన్ని వదిలిపెట్టకు ముందు రాకుమారుని చిత్తభ్రమణ పోగొట్టు జై యోగాశ్వని విక్రమ రాకుమార చక్ర కుంతల జై యోగాశ్వని Thank you.
యామహే సుగంధి పుష్టివర్ధనం మృత్యుంజయం నమోస్తుతే దీర్ఘాయుష్య ప్రవర్ధనం త్ర్యంబకం యామహే సుగంధి పుష్టివర్ధనం మృత్యుంజయం నమోస్తుతే దీర్ఘాయుష్య ప్రవర్ధనం త్ర్యంబకం యామహే సుగంధి పుష్టివర్ధనం మృత్యుంజయం నమోస్తుతే దీర్ఘాయుష్య ప్రవర్ధనం దేవత, నా ప్రతిజ్ఞ నెరవేరడానికి మీరు విడుదల కావడానికి ఇదే తగిన సమయం. ఆ వీరులు ఎన్నిసార్లు వధించినా తిరిగి ప్రాణం పోసుకుంటున్నా. ఆ మాయల మారి మరణానికి మార్గం చూపు తల్లి. లోక కంటకుడైన ఆ దుర్మార్గుని అంతం చూడటంలో నాకు సాయపడు తల్లి. వృధా ప్రయాస నాగిని, ఆ మాయల మారి మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తున్నాడు, తిరిగి తిరిగి బ్రతకగలుగుతున్నాడు. అతనికి ఆ మంత్రం చదవగలిగే శక్తి ఉన్నంత వరకు అతను అజేయుడు. వాడా మంత్రాన్ని చదవకుండా ఆపలేవమ్మా. చాలా కష్టం నాగిని, కాలకూట విషయాన్ని వాడి గొంతులో పోయగలిగితే వాడి నాలుక స్వాధీనం తప్పిపోతుంది, మంత్రోచ్చారణ ఆగిపోతుంది. అప్పుడు నరికితే తిరిగి బ్రతకలేడు. విషనాగులమైన మా కాటే కాలకూట విషం. నా కాటుతో వాడి శరీరాన్నంతా విషంతో నింపి వాడి నాలుక స్వాధీనం తప్పేలా చేస్తాను. నీ కాటే కాదు, నాగలోకం యావత్తూ కాటు వేసినా ఆ విషానికి మాంత్రికుడు చావడు. వాడు అంతకంటే విషపూరితుడు. నీలాంటి నాగకన్య వాణ్ణి చంపడం అసంభవం, అసంభవం. ప్రభు, నాకు కాలకూట విషయాన్ని అనుగ్రహించండి. ఎన్నిసార్లు చంపినా చావన దుర్మార్గుడి అంతం చూడటానికి ఇదొక్కటే మార్గం. త్వరపడండి, నాగ విష భాండాగారం నుంచి కాలకూటాన్ని నాకు అనుగ్రహించండి. దాన్ని నేను సేవించి వాణ్ణి కాటు వేస్తాను. అతన్ని నువ్వు కాటు వేస్తే నీ విషయం అతన్ని చంపడం మాట అటుంచి ఆ దుర్మార్గుల విషం నీ శరీరాన్ని కలుషితం చేస్తుంది. అది నీ చావుకి దారితీస్తుంది. ప్రభు, నాగజాతికి ప్రాణం కంటే పకే ముఖ్యమని చెప్పాల్సిన మీరు నాకు పిరికి మందు పోస్తారా? మాంత్రికుని చంపడంలో నాకు సాయపడతానని చెప్పిన నాగప్రభువులు మీరు మాట తప్పడవా? నాగిని, నా మాటతో నన్ను నేకెట్టు పడేసావమ్మా. నాగలోకంలో ఉన్న నాగుల విషయం యావత్తూ కలిపినా సరిపోని శక్తివంతమైన కాలకూట విషం ఇస్తాను. కృతజ్ఞతలు. కన్నయ్య